అసలు సారీనే క్యారీ చేయని వాళ్ళు కూడా క్యారీ చేసే సారీస్ నేను చూపిస్తున్నాను. సో మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వచ్చేస్తున్నాయి కదండి, ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్లే, బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్లే, ఏదైనా ఫంక్షన్ ఉన్న డ్రెస్లే, గుడికి వెళ్ళిన డ్రెస్లే, ఎప్పుడు డ్రెస్సులు 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 బోర్ కొడుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ ఆర్ ఫంక్షన్ సీజన్, సంగీత్ సీజన్స్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా పట్టు శారీస్ లైట్ వెయిట్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తాదే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వచ్చేస్తున్నాయి కదండి, వచ్చేసినప్పుడు రెగ్యులర్గా బోరింగ్గా డ్రెస్సులు, ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్లే, బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్లే, ఏదైనా ఫంక్షన్ ఉన్న డ్రెస్లే, గుడికి వెళ్ళిన డ్రెస్లే, ఎప్పుడు డ్రెస్సులు 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 బోర్ కొడుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ ఆర్ ఫంక్షన్ సీజన్, సంగీత్ సీజన్స్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా పట్టు శారీస్ లైట్ వెయిట్ స్టార్టింగ్, అంటే అసలు శారీనే క్యారీ చేయని వాళ్ళు కూడా క్యారీ చేసే శారీస్ నేను చూపిస్తున్నాను. ఇవి నేను ఫెస్టివల్స్కి యూజ్ చేశాను, సీరియల్స్లో యూజ్ చేశాను, ఆ శారీస్ చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు. ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, అవన్నీ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తూ నేను మీకు ఈ శారీస్ అన్ని చూపిస్తాను. సో కొత్త వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే కట్టుకో, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా పట్టు శారీస్ చాలా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు. సీరియస్లీ ఈ శారీస్ కట్టుకున్న తర్వాత ఎంత బ్రైడల్ లుక్ వచ్చేస్తుందంటే డోంట్ నో అనమాట. అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు అంత బ్రైడల్ లుక్ వస్తుందన్నమాట. నిజంగానే నేను చెప్తున్నా జోక్ అనుకుంటున్నారేమో కానీ. సో లేట్ ఎందుకు మరి, ఆ శారీస్ ఏంటో చూసేద్దామా. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుందన్నమాట. అదే మనం శారీ మీద వేసుకుంటే సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. బిగ్ బార్డర్ అండి, చాలా బార్డర్ వస్తుంది, పెద్ద బార్డర్. దానిపైన ఇలా డిజైన్ కూడా వేస్తారు. సో కింద కూడా ఇలా ఉంటుంది, చూసారా, మంచి గ్రీన్ కలర్ అన్నమాట. ఏనుగులతో ఇలా డిజైన్ వస్తుంది. సేమ్ పైన కూడా అలాగే ఉంటుంది, పైన బార్డర్ కింద బార్డర్ సేమ్. సో ఇప్పుడు మరి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది వచ్చి పైట అండి, శారీ మొత్తం ఇలా ఉంటుంది. లోపల కట్టు చెంగు అంటారు కదా, అది ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది. ఇవి టాజిల్స్ ఇలా వచ్చింది కానీ ఇది ఏం నచ్చలేదు నాకు, అది ఒకటి చేంజ్ చేసుకోండి. బయట నుంచి ఇలా ఉంది కదా, లోపల ఇలా ఉంటుంది. అసలు ఈ శారీ అయితే టూ సాఫ్ట్ చూడండి. పట్టు శారీస్ ఇలా ఉంటాయో లేదో నాకు తెలీదు, అంటే మా ఇంట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు పట్టు శారీస్ తీసుకుంటాం. చాలా ప్రైజీ ఉంటే దట్టు చాలా వెయిట్ ఉంటుంది. అసలు ఇది వెయిట్లెస్ అండి, వెయిట్లెస్ చూడండి ఎంత స్మూత్ ఉంటుందో. సో దీని బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా డౌట్ ఉండేది ఎలా ఉంటుందో ఏంటో కుట్టించుకున్న తర్వాత అని చెప్పి. ఈ శారీ అయితే ఘోరంగా వాడానండి నేను. సో బ్లౌజ్ అయితే నేను ప్లెయిన్గా నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను, ఇలా గ్రీన్ పైపింగ్ ఇచ్చుకున్నానండి, ఇచ్చి చేయించాను బ్లౌజ్ మొత్తం. హ్యాండ్స్ అయితే 3x4 పెట్టుకున్నా. సో హ్యాండ్స్కి కూడా ఇలా ఏనుగులు అలా వస్తుంది, బ్యాక్ నార్మల్. ఈ శారీ అయితే నేను ఎంత రఫ్ అండ్ టఫ్ వాడానంటే డోంట్ నో, అంతలా వాడానమాట. సో కొత్తగా నాలో శారీస్ నేర్చుకునేవాళ్ళు, కట్టుకునేవాళ్ళు ప్లెయిన్ శారీస్కే కాకుండా ఇలాంటి కట్టుకుని మరి ఎంత అందంగా రెడీ అవ్వచ్చు. సో మరో శారీ చూసేద్దాం. ఇప్పుడు నేను సిల్వర్ కలర్ చూపించాలనుకుంటున్నాను. ఏముండదు, ఓన్లీ సిల్వర్ 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 సిల్వర్. సో దీనికి కూడా ఇది 5 టన్స్ అంటారు కదా, దీనికి ఎలా ఉంటుందంటే ఇలా బార్డర్ ఉంటుంది, ఇలాగే వస్తుంది బార్డర్, కనిపిస్తుందా, ఏనుగులు అలా బార్డర్ వస్తుంది. సేమ్ బార్డర్ పైన కూడా ఇలాగే వస్తుంది. సో ఇప్పుడు చూపిస్తుందంటా నేను బయట చెంగు అనమాట, ఇంతే వస్తుంది. సో ఇదంతా చిన్న చిన్న బుటీస్ లాగా శారీ మొత్తం ఇలా బుటీస్ వస్తుంది. లోపల కట్టు చెంగు ఇలా ప్లెయిన్ వస్తుంది సిల్వర్ కలర్లో. దీని లోపల ఇలా ఉంటుంది.
सो బైట్ నుంచి ఇలా ఉంటుంది లోపల ఇలా ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ అండి పట్టు సారీస్ ఇంత సాఫ్ట్ గా ఉంటాయని నాకు తెలియదు దీనికి మంచి పింక్ దీనికి మంచి పింక్ పింకీ పింకీ ఇచ్చారు బ్లౌజ్ ఇది కూడా నేను ప్లెయిన్ గా కుట్టించుకున్నా ఏ డిజైన్స్ ఏం చేయించుకోకుండా ఇలా సిల్వర్ కలర్ బోర్డర్ ప్లెయిన్ అండి సో ది లింక్ నేను ఇది ఎక్కడ కొన్నానో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మరి ఇంకెందుకు లేట్ మరోసారి చూసేద్దామా చేయండి ब्लू इदी कोंचम हेवीगा अनिपिंचिंदी नाकु सारी कोंचम हेवीगा कूडा उंदी काकपोते लुक्स अयिते ई सारी सो मोत्तम इला चेक्स वस्तदन्नमाट चेक्स फ्लवर्स मीकु दग्गरगा चूपिस्तानु चूडंडी बॉर्डर अयिते इला बिग बॉर्डर वस्तुंदी इदी पैना इदी चिन्न बोर्डर वस्तुंदी इकड़ा इदी वच्चेसी इला उंटुंदी इदी पैट चेंगु इदी इला उंटुंदी किंद मोत्तम बॉर्डर इला वच्चेस्तुंदी वीट डीटेल्स स्क्रीन पैन मेन सर्चे इधी एंड वर की इलागे उंटुंदंडी इधी नच्चिंदि एंटंटे बयटकेमो इला कदा लोपल इला उंटाई थ्रेड्स थ्रेड्स का सो इक्कड गुच्चुकोवडं कानी अदिगोंडि इक्कड गुच्चुकोवडं कानी अला एं लेदु कंफर्टबल गानी इला मनं लोपलिकि फोल्ड चेसुकोनी पिन चेसुकोवडानिकि कंफर्ट उंदि बागुंदि सारी कोई वेट उंटे ओवरऑल हेवी मोतम हेवी वर्क रावत दटू थ्रेड वर्क उल्लम हेवी का उ बट लुक्स इट्स नाइस दीन ब्लौज चूपा दीन ब्लौज चाल बच्चार चाल बच्ची थ्री बै फोर्थ हाँ तो नैन बॉर्डर इच्छा बिग बॉर्डर थ्री बै फोर्थ हाँ पेटू ने नार्मल ब्लौज स्टिचना सो मैं मे अंदर की सारीस नच्चाया नचते कच्चे एम प्रॉब्लम ना सारीस चूसी लाइक सो पे वस्तु फेस्टिवल्स वस्तना वस्ते अभी डबल धमाका अंट अभी और वस्ताई काबी मन के अंत हेवी बजेट कमी इलांट कुकिंग वैज चाल ब्यूटिफुल कंकोटे बजेट फ्रेंडली उ मन वन टू थ्री अंदे हेवी सारीस कौन तो प्रॉब्लम प्रती सारी आ सारी रिपीट चेयले हेवी हेवी कॉस्ट पेट्टी कोनुकोडु वन्स ओकसारी वेस्ते अदि स्पेशल डे स्पेशल सारी अयिपोतुंदि मल्ली अगेन वेरे 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 सारीस कोनुकुंटा दानिकंटे आ बजेट लो इला कंफर्टबल सारीस कोनुकोवच्चु अन्नमाट कंफर्ट उंटुंदि चूडडानिकि लुक हेवीगा उंटुंदि ई होप मी अंदरिकी वीडियो नच्चिंदि अनुकुंटा मरो मंचि वीडियोतो मल्ली कलुद्दां टिल देन टेक केयर बाय बाय